అంటే దాదాపు 2019 తర్వాత కాంగ్రెస్ పార్టీకి జయాల అనేది చాలా తక్కువ అనుకుంటా ఒక మీ ఉపఎన్నిక అంటే మీ కార్పొరేషన్ ఎన్నిక తప్ప ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ లీడర్ వస్తే జై కొడతాడు లీడర్ ఎనక తిరుగుతాడు జెండా పట్టుకొని తిరుగుతాడు లీడర్ని గెలిపిస్తాడు లీడర్ ఏమో ఆ పార్టీ చూసుకునే ఈ పార్టీ చూసుకునే ఏం చేయాలి కార్యకర్త రాజు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా రాజు కార్యకర్తలు మాతోనే అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు ఏమన్నా ఏం పరిస్థితి మనకు రాష్ట్ర వ్యాప్తంగా రాజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు బాధేస్తుంది మాకు నిజంగా కలిచేసింది మమ్మల్ని ఈ వారం రోజులు 10 రోజుల నుంచి జరుగుతున్న ఎపిసోడ్స్ అన్నీ కూడా ఏంది కార్యకర్తలేమో ఇంత హోప్ పెట్టుకొని ముందుకు పోతున్నారు మనలో కొంతమంది ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు కదా పార్టీని అని చాలామంది కార్యకర్తలు అంటే వాళ్ళ మనోభావాలు మనతో పంచుకున్నప్పుడు వాళ్ళ బాధ వ్యక్తపరుస్తున్నప్పుడు కొంచెం నాకు కూడా ఆవేదన అంటే బాధేస్తుంది అంటే నిజంగా నా ఎలక్షన్లో నేను గెలిచిన తర్వాత ఏదైతే ఉత్సాహం మా ఏరియాలోనూ ఉన్నదో ఆ ఉత్సాహం కూడా ఈ వారం రోజుల పూట వీళ్ళందరూ మాట్లాడడము అంతా కొంచెం ఇబ్బంది పెట్టడం కొంచెం ఇబ్బంది పడుతున్నాం రాజు వాస్తవంగా బాధనే ఇదంతా కూడా నిజంగా అంటే నిజంగా చెప్పాలంటే రాజు కార్యకర్త అంటాడు ఊర్లో తోటి వేరే పార్టీ కార్యకర్తను కొట్లాడేది వాడే రూపాయి లేకున్నా సరే అన్న వస్తుండ్రా అని బ్యానర్ కట్టేదాడే అన్న బర్త్డే చేసేదాడే అన్నకు జై కొట్టేదాడే అన్న ఎలక్షన్ రోజు ఇచ్చే ఆ నాలుగు ఓటర్ స్లిప్పులు ఇంటింటికి తిరిగి 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 పంచుకొట్టి వచ్చి మళ్ళా ఒక పేజ్ తారుకు వచ్చి అన్న మనం చూడని అందరికి పంచేసినాం అన్న అందరూ అన్న మా పెద్దమ్మ మానకే ఇస్తుంది అన్న మా తమ్ముళ్ళు కన్విన్స్ చేసిన అన్న ఈసారి నాలుగు ఓట్లు మనకే పడతాయి అన్న ఇవన్నీ చెప్పేటప్పుడు కూడా కార్యకర్తలే రాజు ఆ టైంలో చాలా ఎక్సైట్మెంట్ లీడర్ కూడా రాజు ఇంటింటికి లీడర్ పోయినా సరే మళ్ళీ ఆ సాయంత్రానికి కార్యకర్త అంటే పోయి కన్విన్స్ చేయాలి రాజు మరి అట్లాంటి కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీ దూరం పెడుతుందా లేకపోతే ఉన్న లీడర్లు కార్యకర్తల్ని ఎవరిని అందాం చెప్పు రాజు నందామా మంత్రి నందామా ఎవరిని అందా అని చెప్పి ఈరోజు ఉన్న పరిస్థితులలో అనొద్దని నేను అంటున్నా ఎవరిని ఎవరు అనుకోవద్దని సరే ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లా కాము కూర్చుంటారు కాము ఏం చేద్దాం రాజు ఏం చేయాలి కార్యకర్త ఏం చేస్తాడు రాజు సంతోషం ముందుకొచ్చిన రోజు నవ్వుతాడు నవ్విస్తాడు నలుగురితో పాటు డ్యాన్స్ చేస్తాడు ఈరోజు బాధపడుతుండు కార్యకర్త తోటి నిజంగా రాజు చెప్తున్నా ఈరోజు సరే మనమంటే హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్లో స్థితిగతులు అన్నీ తెలుస్తాయి మనకు డే టు డే ఆపరేషన్ ఏమవుతుందో తెలుస్తుంది కానీ ఊర్లలో రిమోట్ ప్రాంతాలలో రాజు పక్కింటోడు వేరే పార్టీ బండికి జెండా కట్టుకొని పోతుంటే కార్యకర్త మనసులా రగిలిపోతుంటాడు అమ్మ మా పార్టీ జెండా ఉంటుంది కదా మేము ఉంటుండే కదా పవర్లా అనే తపన ఉంది రాజు కార్యకర్త లోపల అసలు చాలామంది బీజేపీకి టీఆర్ఎస్కి అంటుంటారు కానీ ఒక రకంగా బీజేపీ తర్వాత కాంగ్రెస్కి కూడా చాలా హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నారు హార్డ్ కోర్ ఓటర్లు ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీకి ఊర్లలో బీజేపీ రాజు నేను అంటే చాలా ఖచ్చితంగా చెప్తా రాజు బీజేపీకి కార్యకర్తలు ఉన్నారు కానీ ఆ కార్యకర్తల మీద వీళ్ళు ఏం చేసింది తెలుసా మతం అనే ముసుగురు ఉద్దేశం రాజు మతం అనే ముసుగురు ఉద్దేశం ఓకే భగవద్గీతను కూడా రాజకీయం చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చుకున్నారు రాజు సరే రాజు వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు బీజేపీ పాలిటిక్స్ నాకు అంటే నేనైతే సిన్సియర్గా రాజు నా కార్యకర్త బాధలో ఉన్నాడు అంటే సుధీర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఎక్కువ ఎమోషనల్ అయినట్లున్నారు సుధీర్ రెడ్డి గారు వెళ్ళిపోయారంటే తన ఇష్టం మనం ఏం ఎందుకంటే మీరు కూడా ఆయనకు జై కొట్టిన జెండా అందరు చాలా మంది ఉన్నారు నాతో పాటు లక్షల మంది ఉంటారు కదా జై కొట్టిన దాంట్లో ఎందుకుంటారు జై కొట్టకుండానే లీడర్ అయ్యాడా ఎవరైనా సరే కానీ అది కాదు రాజు ఈరోజు మునుగోడు పరిస్థితి రాజు అదే మునుగోడు ఏం చేస్తున్నారు మునుగోడు చేయాలి రాజు అది ఏం చేస్తున్నారు చేయాలి రాజు లీడర్ని గెలిపియాలి లీడర్ ఎవరినన్నా పెట్టాను రాజు రాహుల్ గాంధీ నుంచి కిందున్న కార్యకర్త వరకు ఎవరినన్నా నిల్చోబెట్టుకొని రాజు మునుగోడులో గెలవాలి రాజు